वेलकम बैक टू आरएस अकाडमी दिस इज रवि एपी एमसेट संबंधी 25% वेटेज ऐड एमसेट की अच्छे एमसेट एग्जाम रासे स्टूडेंट्स आईपी मार्क्स एक्वि अंत इंटरमीडिएट मार्क्स एक्वि एमसेट एग्जाम रास्तार मार्क्स वस्ते आईपी मार्क्स अभी कल यांक आईपी मार्क्स तक वाई మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఈ ఐపీ మార్క్స్ కలిపి మీకు ర్యాంక్ ఎంత వస్తుందో చూపిస్తాను స్టూడెంట్స్ ఓకే ప్రెజెంట్ ఇప్పుడు మనం ఫస్ట్ ర్యాంక్ నుంచి 100 లోపల రావాలి అనుకున్న స్టూడెంట్స్ మీకు ఐపీలో హై మార్క్స్ హై పర్సంటేజ్ మీరు ఆ 25% ఎలా తీస్తారు అది తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను స్టూడెంట్స్ సునీల్ సార్ ఆల్రెడీ చెప్పారు 25% ఎలా తీసుకుంటారు అనేది అయితే 1 to 100 లోపల రావాలంటే మీకు ఐపీలో 25% కి ఇంచుమించు హై పర్సంటేజ్ వచ్చింది అనుకుంటే మీకు 126 to 150 మార్క్స్ లోపల వస్తే మీకు 1 నుంచి 100 ర్యాంక్ మధ్యలో ఉంటుంది ఇది అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఒకవేళ మీకు ఐపీలో తక్కువ వచ్చింది అంటే ఇంటర్మీడియట్ తక్కువ వచ్చినాయి మార్క్స్ తక్కువ వస్తే మీకు 130 నుంచి 155 ప్లస్ మార్క్స్ వస్తేనే మీకు ఇంత ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్ అప్రాక్సిమేట్గా ఓకే అదే మీకు 100 నుంచి 1000 బిలో ర్యాంక్ రావాలి అంటే మీకు ఐపీలో మంచి మార్క్స్ వచ్చాయి మీకు ఎంసెట్ ఎన్ని మార్క్స్ రావాలంటే 111 అంటే 111 to 121 బిట్వీన్లో వస్తే ఐపీలో ఎక్కువ వచ్చినప్పుడు మీకు 100 నుంచి 1000 బిలో ర్యాంక్ వస్తుంది అదే మీకు ఐపీలో తక్కువ వచ్చినాయి మీకు 115 to 129 మార్క్స్ వస్తే కానీ మీకు ఇంత ర్యాంక్ రాదు ఓకే సో 1000 నుంచి 5000 బిట్వీన్లో రావాలి అది మీ టార్గెట్ అయితే మీకు ఐపీలో ఎక్కువ మార్క్స్ వస్తే మాత్రంకి మీకు 91 నుంచి 110 మార్క్స్ సరిపోతాయి అదే మీకు ఐపీలో తక్కువ వస్తే 101 నుంచి 114 మార్క్స్ రావాలి అప్రాక్సిమేట్గా గత 3 years 4 years మేము టాలీ చేసి మార్క్స్ ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తాయని మేము వర్క్ చేసి ఈ వాల్యూస్ ఇచ్చాం ఓకే సో 5000 నుంచి 10000 ర్యాంక్ రావాలి అనుకుంటున్నారు మీకు ఐపీలో ఎక్కువ వచ్చినాయి మార్క్స్ 75 నుంచి 90 మార్క్స్ వస్తే సరిపోతుంది అంటే 75 మార్క్స్ వస్తే మీకు 10000 ర్యాంక్ వస్తుంది 90 మార్క్స్ వస్తే మీకు 5000 ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్ అదే మీకు ఐపీలో తక్కువ వచ్చినాయి అనుకుందాం 80 మార్క్స్కి 10000 బిలో ర్యాంక్ వస్తుంది అండ్ 100 మార్క్స్కి 5000 ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్ ఓకే సో 10000 నుంచి 20000 బిట్వీన్ ర్యాంక్ మీకు రావాలి అనుకుంటున్నారు మీరు మీకు ఐపీలో ఎక్కువ వచ్చినాయి అప్పుడు మీకు 70 నుంచి 74 మార్క్స్ వస్తే మీకు ఈ ర్యాంక్ వచ్చేస్తుంది అదే మీకు ఐపీలో తక్కువ వచ్చినాయి సో తక్కువ వస్తే మీకు 74 నుంచి 79 మార్క్స్ వస్తే మీకు 10000 నుంచి 20000 బిలో ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్ అండ్ ఐపీలో ఎక్కువ వచ్చినాయి మీకు 55 to 69 మార్క్స్ వస్తే స్టూడెంట్స్ మీకు 20000 నుంచి 50000 బిలో ర్యాంక్ అయితే ఉంటుంది ఐపీలో తక్కువ వచ్చినాయి బట్ మీకు 60 to 73 మార్క్స్ వచ్చినాయి ఇంత బిట్వీన్లో మీరు ఉంటే మాత్రంకి మీకు 20000 నుంచి 50 మధ్య ర్యాంక్ వస్తుంది అండ్ లాస్ట్ మీకు ఐపీలో ఎక్కువ వచ్చింది బట్ ఎంసెట్లో మీకు 40 నుంచి 54 మధ్యలో ఉంటే మీకు 50000 నుంచి 1 lakh 2 lakhs ర్యాంక్ వరకు రావచ్చు అదే ఐపీలో తక్కువ ఉంటే మాత్రంకి 40 నుంచి 59 మధ్యలో వస్తే మీకు 50000 కాడి నుంచి 1 lakh 2 lakh ర్యాంక్ అనేది వస్తుంది స్టూడెంట్స్ అయితే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఐపీ మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎంసెట్లో తక్కువ వచ్చినా వాళ్ళకి బెటర్ ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్ సో ఐపీలు తక్కువ వస్తే మాత్రానికి మీకు ఎంసెట్లో మార్క్స్ ఎక్కువ వస్తేనే మీకు బెటర్ ర్యాంక్ వస్తుంది సో మధ్యలో ఉన్నవాళ్ళు మీరు అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత హైయెస్ట్ మార్క్స్ దగ్గరగా ఉంటే మీకు అంత తక్కువ మార్క్స్ ఎంత లోయెస్ట్కి మీ దగ్గరగా ఉంటే అంత ఎక్కువ మార్క్స్ మీకు ఎంసెట్లో రావాలి స్టూడెంట్స్ సో ఇది మార్క్స్ వర్సెస్ ర్యాంక్